లైట్స్ పెట్టుకోవడానికి అన్ని ట్రీస్ ఇట్లా పెరిగితే కిందికి కృష్ణుడు ఈ ప్లేస్ ని నేను మొత్తం ఇట్లా కృష్ణుడిని పెట్టి ఇట్లా బృందావనం లాగా అంటే చెట్ల దగ్గర దేవుడు ఉంటే అందం అందం అదే మంచి ఉంటది కృష్ణ దేవుడు ఉంటే ఈ పైన కూడా అన్ని ఇట్లా ఫ్లవర్స్ ఇట్లా డెకరేట్ చేస్తారు అవన్నీ ఆర్టిఫిషియల్ ఈ గోడ మొత్తం ఆర్టిఫిషియల్ లీవ్స్ ఫ్లవర్స్ తోని ఈ వాల్ అంతా డెకరేట్ చేసుకున్నా ఇది పైకి వెళ్ళే స్టెప్స్ ఇవి ఇది మడత మన్ను పాత పచ్చడి పెట్టుకునే దాంట్లో నేను క్యాండిల్ ఫ్లవర్స్ క్యాండిల్ తోని చేసాను. ఓకే నెక్స్ట్ పైకి ఇవంతా ఈ స్టెప్స్ మొత్తం క్యాండిల్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేసాను. ఇది పైకి అంటే కట్టకే మీరు కట్టేసి క్యాండిల్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేసాను. బైండింగ్ బైండింగ్ వైర్ తోని మనీ ప్లాంట్ బైండింగ్ ఇది మీరే చేశారా అంటే బైండింగ్ వైర్ లేదు లేదు పన్ వర్కర్ వచ్చి చేసిన ఇది ఇవన్నీ కొనుకొచ్చా ఈ పాట్స్ అన్ని కొనుకొచ్చిన ఇది ఈ వాల్ మొత్తం కూడా బైండింగ్ వైర్ తోని గైస్ చూడండి వచ్చాడు మొత్తం ఆంటీ డెకరేటర్ ఇవన్నీ చూడండి గైస్ ఇప్పుడు వ్యూ చూసాం ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పార్ట్ చూసాం ఇప్పుడు ఆంటీ చెప్తుంది అండి గైస్ ఆంటీ చెప్పండి దానికి పెట్టింది ఆంటీ హాయ్ రేవంత్ ఏవండి నేను ఇప్పుడు మా గార్డెన్ మొత్తం చూపిస్తా మీకు చెప్తాను సరేనా గైస్ ఇది ఏంది ఇది లోటస్ లోటస్ చెట్టు ఇది బోన్సాయి ఇది బోన్సాయి పెంచుతున్నాను నేను అది అంటే మొత్తం పెద్దగా పెద్ద చెట్టును చిన్న తొట్టిలో పెంచడం అన్నట్టు అట్లా ఇది ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ ఇదిగో ఎంత బాగున్నాయి చూడు అంటే పురుగులు ఇట్లా అయితే పురుగులు చూడండి సెకండ్ నుంచి టెన్త్ దాకా వచ్చాయి ఎండిపోయిన చెట్టు తీసుకొచ్చి పెట్టి సిమెంట్ లో వేసి చెట్టు పెట్టిన చెట్టు అదొక పాట్
అంటే మీరు నిచ్చెంతో పాడైపోయిన నిచ్చెంతో చేశారు మళ్ళా ఇంకా అది పావురాలకి పడేయకుండా దానికి కలర్ వేసి పింక్ ఉంది వైట్ ఉంది ఇది పిట్టల తోటి ఒట్టి పంజరం ఆర్టిఫిషియల్ పంజరం లేదు ఆర్టిఫిషియల్ పిట్టల ఓన్లీ హ్యాంగింగ్ అది సౌండ్ మనం కదిలితే మంచి సౌండ్ వస్తుంది సాయంత్రం వాకింగ్ వచ్చిన పైకి వచ్చినప్పుడు ఈ సౌండ్ అంటే మంచి అనిపిస్తుంది పైన కొంచెం కలర్ వేయొచ్చు వేస్తాను తర్వాత వేస్తాను కలర్ అంటే నేను అనుకున్నాను అంటే ఈ చెట్టు నేమ్ ఏది అది ఇట్లా బోర్డ్ మళ్ళా ఇంకా ఇది 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 మీరు కొనుక్కొచ్చారా ఇది ఇది అంటే కొన్ని కొన్ని ఆర్టిఫిషియలా లేదు అన్ని రియల్ ప్లాంట్స్ మొత్తం అన్ని రియల్ ఇది కూడా మళ్ళీ ఒక వైట్ గన్నేరు వైట్ మందార ఇదిగో మందార మా ఇంటి కాడలేదు పింక్ మందార పింక్ పింక్ మందార వైట్ మందారకు కూడా ఒక్కొక్కసారి పింక్ వస్తుంది అక్కడ వంకాయ అన్ని కొనుకొచ్చినాయి చూడండి గాయస్ ఇక్కడ ఒక ఇక్కడ ఒక పల్లెటూరు పల్లెటూరు అంటే ఆంటీ వాళ్ళ ఊరి ఆంటీ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇట్లా అన్ని ప్రేరు ఇట్లా బోర్డు పెట్టి చేయండి అన్ని వస్తాయి అంటే ఇష్టం ఉన్నది ఏది పల్లెటూరుకి పోదాం ఇది పల్లెటూరులో చెట్లు ఇగో చూడండి అంటే ఇది పుదీనా కొత్తిమీర ఇది ఫ్లవర్స్ ఇది 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 టమాటో చూడండి గాయస్ ఇది ఒక గాయస్ ఇది చూడండి ఎట్లుందో ఒక పాట్లకేమి చెట్లు పడిపోయింది తెచ్చారా ఇవన్నీ తెచ్చారా అవన్నీ ఇంట్లో పాతే ఉంటే అవన్నీ యూజ్ చేస్తాం చూడండి గైస్ గైస్ చూడండి ఇది ఏంటంటే పిట్టల గూడి కాదు ఏం ఇట్లా గడ్డి తెచ్చి అంత ఉన్నది గడ్డి తెచ్చి వేసారని ఇది చెప్పాల వేసి మళ్ళీ తీసి ఇట్లా తీసి ఇది తీసుకొని ఇట్లా వేయాలి అది నాటి చెప్పింది మళ్ళా దీన్ని గట్టి పెట్టాలి ఇది నేనే తయారు చేసిన అంటే ఇది అంటే ఈ కట్టెలు తెచ్చి ఇది సిమెంట్ సిమెంట్ తోని రౌండ్ గా బాల్స్ లాగా చేసి పెట్టిన ప్లస్ ఇది చిన్న స్పూన్ ఏంటి వాటి ఇద్దరు ఒక ఫ్రెండ్స్ ఇది రాయల్ అంటే ఇది సముద్రం ఇది ఒక సముద్రంలో అంటే ఇట్లా ఊరిలో కింద ఉంటాయి పిల్లలు ఫ్రెండ్స్ చూడండి చూడండి మొత్తం లోపలికి చూడండి ఇక్కడ ఇక్కడ ఆవు ఇంకా పిట్టలు ఆవు దానికి కట్టి దానికి కట్టి ఆవు చూడండి ఆంటీ ఒక ఎట్లా అంటే ఇది ఆఫ్ చేయాలంటే ఎట్లా అండి అంటే అంటే ఈ పైపు ఈ రకంగా పెట్టారా హోల్ చేసి సూపర్ అండి అంటే కష్టం వేరే పార్ట్ చూద్దాం ఇది క్యాబేజ్ అంటే ఇది కాలీఫ్లవర్ క్యాబేజ్ ఇవన్నీ క్యాబేజ్ కాలీఫ్లవర్ చూడండి గాయస్ ఇది ఇది ఆంటీ వేసింది ఆంటీ వేసిందంట ఆంటీ మీరు ఇది చూడండి ఇవన్నీ మొత్తం కొనుక్కొచ్చాను ఇప్పుడు ఒక పార్ట్ చూద్దామండి ఆంటీ ఇది మీరు అది పెట్టాలే చూడండి గాయస్ ఇది ఇక్కడ
చూద్దాం. చూడండి చూడండి చూడండి. అంటే దీంతో పెరుగుతాయా? గాయస్ మీకు ఒకటి చూపిస్తాను, మీరు భయపడతారు. ఒక ఆయిల్ డబ్బాతోటి ఆంటీ ఒక షేప్ని చేసింది చూడండి గాయస్. మీకు ఏమనిపిస్తుంది దీన్ని చూస్తుంటే? ఒక ఏనుగు లాగా కనబడుతుంది అండి. ఇప్పుడు ఒక ఈ పార్ట్ చూద్దాం చూడండి గాయస్. ఆర్టిఫిషియల్ గుడి ఇలా పిట్టల ఉయ్యాల, ఇది ఇల్లంట కూలిపోయిందంట, అది మళ్ళీ అతికేసాడంట. ఇంకా దేవుడు గాయస్ ఇది ఎండిపోయిన కట్టెని తీసుకొచ్చి ఎండిపోయిన కట్టెని తీసుకొచ్చి ఇట్లా వేసింది, టిష్యూ పేపర్ తోటి ఒక గల్లి వేసింది చూడండి గాయస్. కట్టెలతో చేసి ఒక పిట్ట పిట్ట ఇప్పుడు ఆంటీ అది ఒకసారి ఈ ప్లాంట్స్ ఓకే గైస్, ఒక వీడియో అయిపోయింది. షెల్ బాయ్, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, మిల్తే.